ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు ఒక బ్యాంక్ అయితే వచ్చింది. ఈ బ్యాంక్ తో మనం మీ మొబైల్ ఫోన్ తో ఇన్స్టెంట్ గా లోన్ అయితే తీసుకోవచ్చు అండి. మీరు చాలా లోన్ ప్రొవైడర్ అప్లికేషన్స్ కంపెనీస్ లో ట్రై చేస్తుంటారు, ఎక్కడ రాకపోతే ఈ కౌంటి మీరు లోన్ తీసుకోవచ్చు. 50,000 రూపాయల నుండి 15 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తున్నారండి, అది కూడా మినిమం డాక్యుమెంట్స్ తో. మీకు నచ్చిన లోన్ మీరు అయితే తీసుకోవచ్చు, ఎనీ టైప్ ఆఫ్ లోన్, ఇన్స్టెంట్ గా పర్సనల్ లోన్ వస్తుంది. ఎంత లోన్ ఇస్తారు, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందామండి. ఒక టైం వేస్ట్ లేకుండా టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ చేసుకోండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఒక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా అందరికి ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ ఇస్తుంది. ఇదైతే గవర్నమెంట్ బ్యాంక్, చాలా ఫాస్ట్గా మనకి లోన్ వస్తుందండి. ఎక్కువ లోన్ అమౌంట్ తక్కువ వడ్డీకి అయితే ఇస్తున్నారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటే చాలు, మీరైతే కొన్ని లోన్ తీసుకోవచ్చండి. బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ఆర్బీఐ అండ్ ఎన్బిఎఫ్సి ద్వారా రిజిస్టర్ అయితే అయ్యారండి. 5 లక్షల రూపాయల వరకు ఇన్స్టెంట్ లోన్ అయితే ఇస్తున్నారు. ఈ విధంగా ఇప్పుడైతే నేను బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఎనీ టైప్ ఆఫ్ లోన్ మనం తీసుకోవచ్చు అని నేను మీకు చెప్పాను కదండి స్టార్టింగ్ లో. అంటే వీళ్ళు హోమ్ లోన్ ఇస్తున్నారు, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్, ముద్రా లోన్, ఎడ్యుకేషనల్ లోన్, ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ మనకైతే ఇస్తున్నారు. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్ట్గా టోల్ ఫ్రీ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి మీరైతే కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు అండి. అండ్ ఎక్కువ మంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, లేకపోతే పాత బిజినెస్ని ఇంకొంచెం బాగా చేయాలనుకున్నారు, మీరందరూ ముద్రా లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం బ్యాంక్ ఆఫ్ బరోడా పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందామండి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకి 2 రకాల పర్సనల్ లోన్స్ అయితే ఉన్నాయి. ఒకటి మనకి నార్మల్ పర్సనల్ లోన్, ఇంకోటి COVID-19 పర్సనల్ లోన్ అండి. మీకు కోవిడ్ ట్రీట్మెంట్ కైనా లేదా దేనికైనా కావాలంటే కోవిడ్ రిలేటెడ్, దానికోసం 25,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తున్నారు, అది కూడా చాలా ఫాస్ట్గా మనకైతే వస్తుంది. ఇప్పుడు మనం బ్యాంక్ ఆఫ్ బరోడా పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. లోన్ అమౌంట్ చూడొచ్చు 1 లాక్ టు 15 లాక్స్ అన్నారు, అంటే 50,000 రూపాయల నుండి ఇంకా తీసుకోవచ్చు అండి. అది కూడా నేను మీకు చూపిస్తాను, అంటే తక్కువ అమౌంట్ నుండి ఎక్కువ అమౌంట్ వరకు మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ అంటున్నారు. ఈ విధంగా ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ మనకైతే ఉన్నాయండి. మొదటిగా ఫీచర్స్ మీద చూసినట్లయితే, మీరు స్టూడెంట్స్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, ఎవరన్నా అంటే జాబ్ చేసిన వాళ్ళైనా చేయని వాళ్ళైనా, శాలరీ ఎవరైనా, ఎవరైతే ఏజ్ 21 ఇయర్స్ నుండి 65 ఇయర్స్ మధ్యలో ఉంటుందో వాళ్ళందరూ లోన్కి అయితే ఎలిజిబుల్ అండి. మీరు కానీ శాలరీ కానీ చేస్తుంటే 60 ఇయర్స్ వరకు, అదే జాబ్ కానీ చేయకపోతే 65 ఇయర్స్ వరకు, అంటే అందరు పర్సన్స్కి వీళ్ళు లోన్ ఇస్తున్నారండి. మెట్రో అండ్ అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి 1 లక్ష రూపాయల నుండి 15 లక్షల రూపాయల వరకు ఇస్తున్నారు. సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో, అంటే సిటీస్ కానీ ప్లేసెస్లో, వాళ్ళకి 50,000 రూపీస్ నుండి 15 లాక్ రూపీస్ వరకు అయితే ఇస్తున్నారు. మనకి ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా ఒక 2% ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుందండి. అందరూ ఈ లోన్కి అయితే ఎలిజిబుల్. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే, మీరు సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, లేదన్నా ఎంఎన్సీ అయినా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయినా, లేదా ఏదైనా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, దేంట్లో అయినా మీరు ఎక్కడైనా ఒకలాగా జాబ్ కానీ చేస్తుంటే మినిమం ఒక 1 ఇయర్ మీరు సర్వీస్లో ఉండాలి. అదే జాబ్ చేయని వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైతే ఉంటారో, అది అంటే డాక్టర్స్, ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, అది టెక్నాలజీలో అయినా, మేనేజ్మెంట్ కన్సల్టెన్స్ అయినా, అంటే ఎవరన్నా, వాళ్ళు కూడా ఒక లాస్ట్ ఒక 1 ఇయర్ నుండే సరిపోతుందండి. జస్ట్ మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ మనం అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ డాక్యుమెంటేషన్స్ చూద్దామండి. నేను చెప్పాను కదా, ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే కావాలి, అండ్ మనకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అవసరమైతే ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ కింద, అంటే ఇవన్నీ అయితే అవసరం లేదండి, వీటిలో ఒకటి ఉంటే సరిపోతుంది. పాస్పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, మీకు సంబంధించిన రెంట్ అగ్రిమెంట్, ఈ వీటిల్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుందండి. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే సరిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రాబ్లం అయితే లేదు. సో ఈ విధంగా వీటితో పాటు జాబ్ చేసిన వాళ్ళైతే లాస్ట్ 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉండే చాలండి, మనం అయితే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
ఫ్రెండ్స్ దానికి ఇప్పుడే మీ మొబైల్ ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో టు బి ఫ్రాంక్ డాట్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ అని చెప్పి, దీని మీద క్లిక్ చేస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్ డీటెయిల్స్ మనకైతే కనిపిస్తాయండి. ఇక్కడ అప్లై ఈజీ లోన్ అని చెప్పి కొంచెం కింద స్క్రాల్ చేస్తే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే వచ్చేస్తాము. ఇక్కడి మనము నచ్చిన లోన్ కి అప్లై చేసుకోవచ్చు. పర్సనల్ లోన్ అప్లై ఆన్లైన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఈ పేజ్ కి వస్తాము. మీరు గాని జాబ్ గాని చేస్తుంటే ఫర్ సాలరీ మీద క్లిక్ చేయాలి, లేదా మీరు ఓన్ గా బిజినెస్ చేస్తుంటే ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ మీద క్లిక్ చేయాలి. సాలరీ మీద క్లిక్ చేసి చూడొచ్చు, ఆధార్ కార్డు పాన్ నెంబర్ ఉంటే సరిపోతుంది, అండ్ లాస్ట్ మనకి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ ఉన్నా సరిపోతుందండి. సో చాలా సింపుల్. అదే సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆధార్ కార్డు పాన్ కార్డు అండ్ ఐటీఆర్ సంబంధించిన ఫైల్ అయితే ఉంటే అంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలండి. వన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మన సంబంధించిన మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే ఇచ్చి సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళిపోతాం. గెట్ మనీ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ విత్ ఇన్ మినిట్స్ అని చెప్పి అయితే అంటున్నారు. సో ఈ ప్రాసెస్ ఇప్పుడు నేను కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా మనకైతే ఉంటుందండి. సెలెక్ట్ అకౌంట్ హోల్డర్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఎస్ ఆర్ నో అని చెప్పి అయితే అంటారు. మీకు కానీ అకౌంట్ కానీ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా నో మీద క్లిక్ చేసి మనకి సబ్మిట్ సెలెక్ట్ వాల్యూ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే ఆధార్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నో సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మనకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేయగానే దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఇచ్చి ఇప్పుడు నేనైతే సబ్మిట్ మీద క్లిక్ చేశాను. దాని తర్వాత ఎక్కడైతే మనకు కనిపిస్తుందండి 50,000 రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు లోన్ అయితే ఇస్తున్నారు. మనకి ఎన్ని నెలల వరకు కావాలో అది మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిచ్చి మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ నెంబర్స్ అనేవి మనం అయితే ఇస్తే సరిపోతుందండి. సో ఈ విధంగా చాలా సింపుల్గా బ్యాంక్ ఆఫ్ బరోడా పర్సనల్ లోన్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు డైరెక్ట్గా అప్రూవ్ అయితే అవుతుంది. కొంతమందికి అప్రూవ్ కాకపోతే వెంటనే బ్యాంక్ వాళ్ళు అయితే ఒక్కసారి జస్ట్ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు. దాని తర్వాత మనీ అనేది మన అకౌంట్లో క్రియేట్ చేస్తారు. సో ఈ విధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది అందరికీ ఇన్స్టెంట్గా పర్సనల్ లోన్ అయితే ఇస్తుంది ఫాస్ట్గా. ఇప్పుడు ఈ వీడియోని మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుందండి. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.